అందం, ఏం అందం అండి మీది, నిజంగా ఎవరు మీరు? సూపర్ అర్చన గారు, దేవదాసుకి ఇష్టం పారు, నాకు ఇష్టం అర్చన గారు. రియల్లీ సూపర్ అండి మేడం, మీ మీ ఓట్ మేడం. ఓకే, ముందుగా 10th క్లాస్ డైరీస్ మమ్మల్ని ఆర్టిస్ట్గా నన్ను సినిమా క్లైమాక్స్లో కంట తడి పెట్టించేసింది. నాకు పర్సనల్గా ఈ అద్భుతమైన ఒక లవ్ స్టోరీని అందజేశారు అంజి గారు. సో అంజి గారు నాకు ఒక బ్యూటిఫుల్ సినిమాటోగ్రాఫర్ లాగే కాకుండా ఇప్పుడు మాకు మనందరికీ ఒక అద్భుతమైన డైరెక్టర్గా మీకు పరిచయం అయ్యారు. సో ముందుగా హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అంజి గారు. అండ్ ఎస్, ఐ వాంట్ టు టాక్ అబౌట్ అంటే శ్రీరామ్ గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, అవికా గారు పర్ఫార్మెన్స్ కానివ్వండి, చాలా చాలా బాగా చేశారు. ఇట్స్ దేర్ లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అండ్ అలాగే నా పాత్రకి సంబంధించి ఇది నాకు చాలా యూనిక్ పాత్ర. అంటే ఒక బ్రాహ్మిన్ యాసతోటి, యాక్సెంట్ తోటి, ఆ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆ లుక్ కానివ్వండి, హ్యూమర్ క్రియేట్ చేయడం కానివ్వండి, నేను చాలా పర్సనల్గా చాలా డౌట్గా ఫీల్ అయ్యా, ఏంటి నవ్వించగలుగుతానా ఏంటి అనేసి. బట్ ఐ వాజ్ రియల్లీ టెన్స్డ్ అండ్ ఇగో మీ రియాక్షన్స్ నిజంగా చాలా ఎమోషనల్ కనెక్ట్ చేశారు మేడం, నిజంగా సూపర్. సినిమాలో ప్రతి ఒక్క ఎలిమెంటు బ్రో, ఆడపిల్లలు చేయొద్దు హత్య, సపోర్ట్ ఇస్తే అవుతారు, ఓ మై గాడ్ గర్ల్ నిచ్చా. సో ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది బ్రో, నిజంగా ఎన్నో టాలెంట్లు కలిసి ఈ సినిమా 10th క్లాస్ డైరీస్, సూపర్ హ్యాట్స్ ఆఫ్. నిజంగా మరొక సెంటిమెంటల్ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఇంకో 10 ఇయర్స్ వరకు గుర్తుండిపోయి సినిమా బ్రో ఇది. మరి ఇంకా ఆయన ఇంకా రాలేదు, ఎవరు బంగారం కొలిచేది గ్రాము, ఎక్కడ మన శ్రీరాము సార్? నేనైతే నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఏడుస్తూనే ఉన్నా సెకండ్ పార్ట్ అయితే ఆగట్లే కన్నీళ్ళు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అన్న, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారికి రామారావు గారు థ్యాంక్ యూ సో మచ్, ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు. మీ వల్లే నేను ఇంతమంది ముందు ఉన్నాను. సో ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్.